ప్రస్తుత జనరేషన్ లో రోగాలకు వయసుకు సంబంధం ఉండటం లేదు. ఒకప్పుడు 5-10 వయసులో రావాల్సిన రోగాలు ఇప్పుడు యంగ్ ఏజ్ లనే వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో రోగాలకు కారణమయ్యే హై బీపీ ఇప్పుడు యువతను కలవరపెడుతోంది. మారుతున్న లైఫ్ స్టైల్ తోటి రోగాలు కూడా జల్దీనే వస్తున్నాయి. మిడిల్ ఏజ్ లో రావాల్సిన రోగాలు యంగ్ ఏజ్ లోనే అటాక్ చేస్తున్నాయి. ఇప్పుడు హై బీపీ జనానికి కామన్ అయింది. ఇక యువతి యువకుల్లనే బాగా పెరగడం డేంజర్ అంటున్నారు డాక్టర్లు. యువకుల పెరిగిన మానసిక ఒత్తిడి, అధిక బరువు, ఆహార అలవాట్లు, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం ఇట్లా ఎన్నో కారణాలతోటి యంగ్ ఏజ్ వారికి హై బీపీ వస్తోంది. రీసెంట్ గా హై బీపీతో బాధపడుతున్నోళ్లు చాలా పెరిగారని చెబుతున్నారు డాక్టర్లు. ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ అండ్ ప్రెవలెన్స్ ఆఫ్ ఒబేసిటీ, అంటే బాడీకి కావాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉండడం. ఇది మనం చిన్నపిల్లలు, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఆల్సో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ యూనో చైల్డ్హుడ్ ఒబేసిటీ, అండ్ మోర్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, మేజర్ ఫ్యాక్టర్స్ ఐ వుడ్ సే ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ, విచ్ ఇస్ కాజింగ్ వన్ ఆఫ్ ద యూనో మెయిన్ రీజన్స్ ఐ వుడ్ సే ఇంక్రీజ్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్. కనీసం 30 ఏళ్లు కూడా దాటలేదు తమకు బీపీ ఏంటని చాలా మంది నమ్మడం లేదంటున్నారు డాక్టర్లు. అంతేకాదు ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదని చెప్తున్నారు. బీపీ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణానికి ముప్పు అంటున్నారు. దీంతో మున్ముందు హార్ట్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కంపల్సరీగా బీపీ అనేది మానిటర్ చేసుకోవాలి. బీపీ వన్స్ డయాగ్నోజ్ అయిందంటే కంపల్సరీగా మందులు వాడాలండి. ఒకసారి కొందరు ఏంటంటే 170-180 ఉన్నా ఇగ్నోర్ చేస్తారు, మేము యంగ్ ఉన్నాం మాకు బీపీ ఎందుకు వస్తుంది అని. అది కరెక్ట్ కాదు. ఉంది అంటే మందులు వాడడం మంచిది. తర్వాత అది ఎంత వాడాలి, ఎంత తగ్గించుకోవాలి అనేది సెకండరీ. ఫస్ట్ బీపీ కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. కంట్రోల్ చేస్తే ఎమర్జెన్సీకి వచ్చే కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. మిగతా రోగాల లెక్క బీపీ పెరిగితే సింప్టమ్స్ కనిపించవు. ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటల్కు పోతేనే సాధారణంగా బీపీ చెక్ చేస్తుంటారు. అప్పుడే బీపీ పెరిగిన విషయం తెలుస్తుంది. హై బీపీ ఉంటే ఎంబడే చికిత్స తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు. ఉప్పు తగ్గించాలని, రోజు కాసేపన్నా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. బాగా స్ట్రీట్ ఫుడ్ తినడం, బర్గర్స్, పిజ్జాస్ తినడం, వీటిలన్నిటిలో లోడ్స్ ఆఫ్ సోడియం ఉంటుంది. ఈ సోడియం మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. శరీరానికి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ అట్లీస్ట్ 30 మినిట్స్ అ డే, యూనో, బ్రిస్క్ వాకింగ్ అండ్ ట్రై టు గెట్ యువర్ కార్డియోవాస్కులర్ హెల్త్ ఇన్ షేప్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా రక్తపోటు 5-6 మిల్లీమీటర్స్ వితౌట్ డ్రగ్స్ మనం తగ్గించే అవకాశం ఉంది. దేశంలో 45% మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇందులో 30% మంది యువతి యువకులే ఉన్నారని చెప్పింది. హై బీపీని లైట్ తీసుకుంటే పెద్ద రోగాలను కొన్ని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.